కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. లాస్యా నందిత ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఇవాళ తెల్లవారుజామున అదుపు తప్పింది. సదాశివపేట నుంచి కంటోన్మెంట్ వస్తుండగా పఠాన్ చెరువు దాటిన తర్వాత సుల్తాన్పూర్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై XL6 కారు అదుపు తప్పింది. ఆ స్పీడ్లో కంట్రోల్ కాని కారు సైడ్ రెయిలింగ్ ను ఢీకొట్టింది. ఆ సమయంలో లాస్యా నందిత PA ఆకాష్ కార్ డ్రైవ్ చేస్తున్నారు. ఇక ముందు వాహనాన్ని తప్పించబోయిన ఆకాష్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో కారు ముందు భాగం తీవ్రంగా ధ్వంసమైంది. ఇక లాస్యా నందిత మృతిపై స్పందించడానికి మనతో ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు మల్లారెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే అమ్మా. సో వాళ్ళ ఫ్యామిలీ మీకు చాలా క్లోజ్, ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న యువ నేత, తను ఇలా సడన్ గా ప్రమాదం జరగడం, మృతి చెందడం నిజంగా అందరిలోనూ తీవ్ర విషాదాన్ని నింపింది. మీకు వాళ్ళతో ఎటువంటి సాన్నిహిత్యం ఉంది? చాలా బాధకరం అమ్మా. నేను పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 3 o'clock సమక్క సారక్ వచ్చినామమ్మా. 6:30 నాకు దర్శనం అయింది. దర్శనం అయ్యి బయటకు వచ్చినాక 7 o'clock నేను కార్ లో కూర్చొని వస్తుంటే అప్పుడు వార్త అయిందమ్మా. చాలా షాక్ అయినా నేను. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ నాకు 30 ఏళ్ల సంది పరిచయము, ఎమ్మెల్యే అయిన సంది. దానికి తోడు మేము కంటోన్మెంట్ లోనే ఉంటాం, మా ఇల్లు కూడా కంటోన్మెంట్ లోనే ఉంటది. అయితే చాలా ఈ సడన్ గా ఈ వార్త విని షాక్ అయింది. ఆమె మొన్న నల్గొండ పోయినప్పుడు కూడా మీటింగ్ పబ్లిక్ మీటింగ్ లో వస్తున్నప్పుడు అప్పుడు కూడా ప్రమాదం జరిగింది. అంతకుముందు కూడా ఒక లిఫ్ట్ లో కూడా ఒక ప్రమాదం అయింది. ఆమెకు 3-4 ఇన్సిడెంట్లు జరిగినాయి, ప్రమాదాలు. కాబట్టి జరగడము చాలా, ఎందుకంటే సాయన్న కూడా చనిపోయి 2 డేస్ కిందనే 1 ఇయర్ అయిందమ్మా. దానికి కూడా నేను పోయినా 1 ఇయర్ పోయి అప్పుడే మాట్లాడిన లాస్ట్ ఆమెతో మాట్లాడింది ఆ రోజే. మల్లారెడ్డి గారు మీరు చివరిసారిగా ఏం మాట్లాడారు తనతో? చెప్పిన మీ నాన్న చాలా మంచి మంచి మాకు బాగా స్నేహితుడు మంచి. మీ నాన్నకు నాన్కి ఫుడ్ అంటే చాలా ఇష్టం అంటే అవునంకల్ అవునంకల్ అని చెప్పింది. అది చివరి వాడ. రీసెంట్ గా మీరు అసెంబ్లీ సమావేశాల్లో కూడా తనతో ఉన్నారు కదా, అప్పుడు తన ఎంత యాక్టివ్ గా ఉండేవారు, ఎలాంటి విషయాలు మీతో షేర్ చేసుకుంటూ ఉండేవారు? వాళ్ళ ఫాదర్ కు నాకు క్లోజింగ్ ఉన్నది. దాని దగ్గర అంకల్ అంకల్ అని చాలా మంచిగా మాట్లాడుతుండే. చాలా బాధ అనిపించే, చిన్న వయసు 27 సంవత్సరాలే, మంచి రాజకీయం భవిష్యత్తు ఉండే. వాళ్ళ నాయన చనిపోతే మంచిగా ఛాన్స్ కూడా వచ్చింది, కానీ భగవంతుడు ఇంత తొందరగా తీసుకుపోతాడని అనుకోలేదు. చాలా విషాదం అమ్మా, చాలా బాధ అనిపిస్తుంది. మల్లారెడ్డి గారు, వాళ్ళ నాన్నతో మీకు చాలా సాన్నిహిత్యం ఉంది, సో మీ కళ్ళ ముందే తను కూడా పెరుగుంటుంది. సో తను ఎమ్మెల్యేగా గెలిచి 3 నెలలు కూడా కావస్తలేదు. సో వాళ్ళ ఫ్యామిలీతో మీకు అసలు ఎలాంటి అనుబంధం ఉండేది, తనతో మీకున్న అనుబంధం ఏంటి? చాలా అంటే చెప్పరాంది అమ్మా. ఎందుకంటే మేము 50 ఏళ్ళ సార్, మేము నా పుట్టుక అంతా కూడా మేము కంటోన్మెంటే పోయిపల్లి. అప్పటి తర్వాత కూడా ఆయన ఎమ్మెల్యే 5 సార్లు అయినా కానీ మా మాయంబడి ఉంటుండే. అమ్మాయి కూడా ఎమ్మెల్యే అయింది, మాకు చాలా సంతోషం. కానీ నేను ఎంట్రీ ఉన్నప్పుడు కూడా వాళ్ళ నాయన ఎమ్మెల్యే ఉండే. ఇవన్నీ కూడా ఇబ్బందికరమైనవి అమ్మా. చాలా ఒక ఫ్యామిలీలో ఒక కూతురును కోల్పోయినట్టు అయిపోయింది. గతసారి ఈ నెల 13న ప్రమాదం జరిగినప్పుడు కూడా మీరు తనని పరామర్శించారు కలిసి. ఇట్లా వరుసగా అంటే డిసెంబర్ లో కూడా లిఫ్ట్ ప్రమాదం జరిగింది. వరుస ప్రమాదాలపై తను ఏ విధంగా స్పందించారు మీతో? ఇక భగవంతుడు ఇవన్నీ నాకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది అమ్మా. రైట్ రైట్, థ్యాంక్ యూ మల్లారెడ్డి గారు.